హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఓకే, మరి ఈ యొక్క వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకి మరి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం, సో మీరు చెప్పినట్టుగానే మీరు అడిగినట్టుగానే మరి పేపర్ వన్లో అన్ని టాపిక్స్ పైన వీడియోస్ చేయమని చెప్పారు. సో అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క వీడియోలో సో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సో ప్రీవియస్ ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇలాంటి ప్రశ్నలే మోస్ట్లీ అడుగుతారండి. సో ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక చూసినట్లయితే రైట్, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు మరియు సాహిత్యం అంటున్నాం. సో దీంట్లో మనకు ఖచ్చితంగా 18 నుంచి 20 మార్కులు మరి ఈ యొక్క టాపిక్స్ పైన మనకు పేపర్ వన్లో అడిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. సో మోస్ట్లీ మనకు ఎక్కువ స్కోర్ చేసేటందుకు హోప్ ఉన్నటువంటి, స్కోప్ ఉన్నటువంటి ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే అది ఇదే అని చెప్పవచ్చు. సో అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎలాంటి బిట్స్ వచ్చాయి ఏంటి అనేది మీకు కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక మొదటి చూసినట్లయితే తెలంగాణ భాషలో సింగిడి అంటే ఏమిటి, తెలంగాణ భాషలో సింగిడి అంటే ఏమిటి అని చెప్పేసి గతంలో క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి సరైనటువంటి ఆప్షన్ ఏంటనేది చూడాలి. సో సూర్యోదయం, సూర్యాస్తమయం, ఇంద్రధనస్సు, పున్నమి. సో సింగిడి అంటే ఎలాంటి అర్థం వస్తుంది తెలంగాణ భాషలో అంటే, సో మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి ఇంద్రధనస్సు అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, గర్జలు అంటే ఏమిటి, గర్జలు అంటే ఏమిటి. సో మనకు తెలంగాణ వంటకాలలో సో గర్జలు అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో మహిళలు ధరించే ఆభరణం కాదు, సో మనకు తీపి వంటకం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ తీపి వంటకం, మసాలా వంటకం కాదు, గంటల సాధనం కాదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సమ్మక్క సారాలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు మరి తెలంగాణ చరిత్ర, సంస్కృతి భాగంలో సో ఈ యొక్క క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతాపరుద్రుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. రైట్, ప్రఖ్యాత బండెన్క బండి కట్టి పాటలో నిజాం ఎవరిని మించిపోయాడని రచయిత యాదగిరి రాస్తాడు. ఇక్కడ చూడండి, ఈ బండెన్క బండి కట్టి పాట రచయిత యాదగిరి అండి. సో ఈ యొక్క పాటలో ఎవరిని మించిపోయారని చెప్పేసి మరి రాయడం జరిగిందని చెప్పేసి అడిగాడు. చూడండి, నిజంగా ఆ పాట అర్థం చేసుకుంటే కనుక సో మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. నాజీలు అండి, సో నాజీలు వాళ్ళని మించిపోయారు. నిజాం ఎవరిని మించిపోయాడని చెప్పేసి రచయిత యాదగిరి రాశాడంటే నాజీలను మించిపోయారని చెప్పేసి రాయడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తోరణ, నంది, మదనికాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళా ధోరణులు అని చెప్పేసి అడగడం జరిగింది. తోరణ, సో కాకతీయ కళాతోరణ గుర్తుకు రావాలి. తోరణ, నంది, మదనికాస్ అండి, మదనికాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళాతోరణులు. సో కాకతీయులు అని చెప్పేసి మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే జయ జయ హే తెలంగాణ అను పాటను రచించినది ఎవరు. జయ జయ హే తెలంగాణ అనే పాటను రచించినది ఎవరు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అందశ్రీ రచించడం జరిగిందనమాట. తెలంగాణ రుచికరమైనటువంటి వంటకాలలో ఒకటైనటువంటి సర్వపిండిని దేనితో తయారు చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, మనకు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో సో గ్రూప్స్ లెవెల్, గ్రూప్ వన్ లెవెల్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. సో మనకు దీంట్లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి బియ్యం పిండి అండ్ పల్లీలు అండి. సో ఫస్ట్ వన్, ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో గద్దర్ పాట కానిది ఏది. సో నేను ఇలాంటి బిట్స్ అన్ని చెప్తున్నప్పుడు, ప్రీవియస్ ప్రశ్నలు చెప్తున్నప్పుడు మీరు ప్రశ్న సరళి ఏ విధంగా వచ్చిందనేది ఒకసారి మరి ఆలోచించుకోవాలండి. సో ఇక్కడ చూసినట్లయితే మన యొక్క తెలంగాణ చరిత్ర, సంస్కృతిలో భాగంగా మన యొక్క పండగల మీద కానీ, తర్వాత మన యొక్క సంస్కృతి మీద కానీ, సో మన యొక్క ఇక్కడ చూసినట్లయితే భాషా పదజాలం మీద కానీ, తర్వాత కవులు వాళ్ళు రచించినటువంటి పాటల మీద కానీ, తీసినటువంటి సినిమాల మీద కానీ ఇట్లాంటి బిట్స్ వస్తున్నాయి, మీరు అది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో మన వీడియో చూసి సో ఏం నేర్చుకున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ కింది వాటిలో గద్దర్ పాట కానిది ఏది అని చెప్పేసి అడగడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఊరు మనదిరా వాడమనదిరా అనేది కాదనమాట. సో అమ్మా తెలంగాణమ్మ గద్దర్ రాసినటువంటి పాటనే, పొడుస్తున్న పొద్దు మీద గద్దర్ రాసింది, నా పాదం మీద, సో ఇక్కడ నీ పాదం మీద పుట్టుమచ్చ చెల్లెమ్మ, సో ఇది కూడా గద్దర్ రాసినటువంటి పాటనే చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే
తెలంగాణలో నూనె గింజల నుంచి నూనెను తీసే కులాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. సో గాండ్ల అనేటటువంటి కులం వాళ్ళు. సో తెలంగాణలో నూనె గింజల నుంచి సో నూనె తీసే కులాన్ని అని పిలుస్తాం అనమాట మనం. నెక్స్ట్ చూసినట్లయితే నిజామాబాద్ ప్రాచీన నామం ఏమిటి? మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అనేక సార్లు ఈ యొక్క క్వశ్చన్ కూడా అడగడం జరిగిందనమాట. సో మనకు ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూసి ఒక్కసారి చూసినట్లయితే ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇందూరు అని పిలిచేవారండి, నిజామాబాద్ని ఇందూరు అని పిలవడం అయితే జరిగేదనమాట. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో సర్వ అని పిలువబడే వస్తువు ఒక ఏంటి అని చెప్పేసి అడిగాడు. సో ఇంకా అమ్మాయిలకైతే పొద్దున్న లేస్తే దీంతోనే పని ఉంటుంది, సో అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సర్వ అని అంటే తెలంగాణ మాండలికంలో తెలంగాణ పదజాలం మీద ఎక్కువ బిట్స్ అడుగుతున్నారు చూడండి. సో వంట పాత్ర అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను జోక్ చేస్తున్నానని కాదు, కరెక్ట్గా మీరు మంచిగా ప్రిపరేషన్ చేసి చదువుకుంటే కనుక రేపన్నాడు మంచి ఉద్యోగం వచ్చి మీరు మంచి పొజిషన్లో ఉంటారు. లేకపోతే ఇక వంటింట్లో సర్వతోనే పని ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ జోక్ చేశానమ్మా. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏందని చెప్పేసి అడుగుతున్నాడు. సో వెరీ సింపుల్, సో చాలా సింపుల్ అయిన బిట్టు ఇది. సో తంగడి పువ్వు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రంగం అనే భవిష్యవాణి దేనితో ముడిపడి ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. సో చూడండి ఒకసారి, రంగం భవిష్యవాణి ఎక్కడ చెప్తారు, దేనితో ముడిపడి ఉందంటే సికింద్రాబాద్ బోనాల్లో మనకు మరి దాంతో ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. సో సికింద్రాబాద్ ఉన్నటువంటి వేడుకలో భాగంగా సో భవిష్యవాణి అనేది చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ భవిష్యవాణి ఎన్నవ రోజున జరుపుతారు అనేది మరి మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, చిన్న క్వశ్చన్ మీ అందరి కోసం. అలాగే ఈ యొక్క బోనాలు మరి ఏ మాసంలో మనం జరుపుకుంటాం, ఆషాఢ మాసమా లేకపోతే ఎట్లాంటి మాసం ఏందనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నాగేటి చాలల్ల నా తెలంగాణ, నాగేటి చాలల్ల నా తెలంగాణ అనే ప్రఖ్యాత గేయ రచయిత ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిద్ధారెడ్డి అండి, నందిని సిద్ధారెడ్డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామం ఎక్కడ అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వంగర అండి, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే చెంచు తెగ అత్యధికంగా నివసించేటటువంటి జిల్లా ఏందని చెప్పేసి అడిగారు. రైట్, చెంచు తెగ అత్యధికంగా నివసించేటటువంటి జిల్లా ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మహబూబ్ నగర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే విముక్తి కోసం సినిమా నిర్మాత ఎవరు, విముక్తి కోసం సినిమా నిర్మాత ఎవరు? నారదాసు లక్ష్మణ్ రావు అండి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందన్నమాట ఇక్కడ. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ ప్రథమ నవల ప్రజల మనిషి రాసింది ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్లాంటి బిట్స్ కూడా మనకు వస్తాయి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది ఇందులో మనకు. సో వట్టికోట అల్వారు స్వామి అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, వెట్టి అనగా ఏమిటి, వెట్టి అనగా ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది. వెట్టి అంటే ఏంటి చెప్పండి, మనకు తక్కువ వేతనానికి పనిచేయడమా, నిర్బంధ కూలీనా లేక దినసరి కూలీనా ఒప్పంద కూలీనా? సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే నిర్బంధ కూలీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. వెట్టి అనగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి బిట్స్ అన్ని కూడా. ఓకేనా, ఇక బతుకమ్మలో ఏ పువ్వును ప్రధానంగా వాడుతారు అని చెప్పేసి అడిగారు. సో ఇది అమ్మాయిలకు బాగా తెలిసి ఉండాలి. ఈ యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు గునుగు పువ్వును అనేది ఎక్కువగా వాడడం అయితే జరుగుతుందన్నమాట, ప్రధానంగా వాడతారనమాట. ఇక గటుక అనే తెలంగాణ సాంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారు చేస్తారు? గటుక, సో దేనితో తయారు చేస్తారండి, మొక్కజొన్నతో తయారు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే దాసి ఏంటి, అసలు దాసి అనగా ఏంటి? అల్లం రాజయ్య రాసిన కథన, నరసింహారావు తీసిన సినిమాన, వైకుంఠం వేసినటువంటి పెయింటింగా, లేకపోతే శుద్ధాల హనుమంతు దర్శకత్వం వహించినటువంటి నాటకమా, ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. నరసింహారావు తీసినటువంటి సినిమా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే కాళోజీ నారాయణరావు శత జయంతి సంవత్సరం ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది. 2014 అనేది సో మనకు శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు మనం. రైట్, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పాట రచయిత ఎవరు? ఇంతకుముందుకే మనం డిస్కస్ చేసాం. సో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే
కురుమూర్తి జాతర ఏ జిల్లాలో ప్రసిద్ధి చెందింది? సో మీకు పేపర్ వన్కి సంబంధించి మీరు తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర ఎంత చదివేటప్పుడు ఖచ్చితంగా జాతరల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఖచ్చితంగా బిట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఆప్షన్ 3 మహబూబ్నగర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నిర్వహించేటటువంటి ప్రముఖ జాతర ఏది అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్, అనేక ఎగ్జామ్స్లలో అనేక సార్లు అడగడం జరిగింది ఈ బిట్ పైన. సో మనకు నాగోబ జాతర అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, తెలంగాణలో తరి అనే పదం దేన్ని వివరిస్తుంది? సో తరి అనగా ఏమిటి తెలంగాణలో? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నీటి వసతి ఉన్నటువంటి భూమిని మనం తరి పొలంగా, తరి అని మరి పిలుస్తామన్నమాట. నెక్స్ట్ చూద్దాం. రైట్, దసరా పండుగ రోజు ఒకరికొకరు ఇచ్చుకునేటటువంటి జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు? మరి దసరా పండుగ రోజున మనము ఇట్లాంటి వేడుక, సో సాయంత్రం కాలంలో ప్రతి ఊర్లో మనం చూస్తాము. సో జమ్మి చెట్టు ఉంటుంది. సో జమ్మి ఆకును తెలంగాణలో మరి ఏమని పిలుస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బంగారం, ఇంత బంగారం ఇటమ్మా అని చెప్పేసి అంటారన్నమాట ఆ రోజు. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే, మా భూమి సినిమాలో పల్లెటూరి పిల్లగాడ అనే పాటను పాడిన నేపథ్య గాయని ఎవరు? ఇక్కడ రాసింది కదండి, ఇక్కడ పాడింది ఎవరు అని చెప్పేసి అంటున్నారు. సో మనకు పాడింది ఎవరు అండి? సో సంధ్య, సింగర్ సంధ్య పాడడం అయితే జరిగిందనమాట. సో రాసింది మాత్రం మీకు అందరికీ తెలుసు, సుద్దాల హనుమంతు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. డాక్టర్ కె జయశంకర్ ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి డిగ్రీ కళాశాల ఏది అని చెప్పేసి అడిగారు. సో మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో సీకేఎం కళాశాల అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సీకేఎం కళాశాల కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే, ఈ కింది వాటిలో ఏ ఆహార పదార్థాన్ని మరి ఈ మధ్య ఒక భౌగోళిక సూచికగా నమోదు చేశారంటే మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది, హైదరాబాద్ బిర్యానీకి. సో మనకు జిఐ ట్యాగ్ రావడం ఆ మధ్య కాలంలో వచ్చింది అన్నమాట ఒకసారి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే, మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత యాత్రాస్థలం ఏందని చెప్పేసి అంటున్నారు. సో మనకు ఇడుపులపాయ, మూడు పాలయ, సో రకరకాలుగా ఆప్షన్స్ ఇచ్చారు. మనకు ఏడుపాయలు అనేది మెదక్ జిల్లాలో ఉండడం అయితే జరిగిందనమాట. సో అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ చూసినట్లయితే, కొండగట్టు దేనికి ప్రసిద్ధి అంటున్నాడు. సో కొండగట్టు అనేది దేనికి ప్రసిద్ధి? సో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. సో కొండగట్టు అనేది దానికి, ఆ యొక్క దేవాలయానికి ప్రసిద్ధి అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే, బతుకమ్మ సంబరాల్లోని మొదటి రోజును ఏమంటారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి బిట్స్ అన్నీ కూడా. మీరు బతుకమ్మ పండుగ ప్రతిరోజు కూడా, సో ఆ పండుగ చేసేటప్పుడు ఏ రోజు ఏ యొక్క మరి ఆ వేడుకని జరుపుకుంటారనేది ప్రతిది కూడా మీకు నోటెడ్ ఉండాలి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఎంగిలి పూల బతుకమ్మ మొదటి రోజు మనము చేసుకుని జరుపుకుంటాం అన్నమాట. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పుట్టినరోజును ఏమని ప్రకటించిందని చెప్పేసి గతంలో చాలాసార్లు అడిగారు దీన్ని. తెలుగు భాషా దినోత్సవం, మరి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, కల్టివేటెడ్ స్టైలిస్ట్గా పేరు తెచ్చుకున్నటువంటి హైదరాబాద్ క్రికెటర్ ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది ఒక ప్లేయర్ పైన. వివిఎస్ లక్ష్మణ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్, బాల్ బ్యాడ్మింటన్ ఆటను విప్లవీకరించినటువంటి వరంగల్ ఆటగాడు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జే పిచ్చయ్య. ఈయన అవతలి కోర్టులో ఒక 1 రూపీ కైన్ ఎంత ఏ మూలన పెట్టినా కానీ, సో బ్యాడ్మింటన్ ఆటలో ఆ యొక్క బాల్తోని ఆ 1 రూపీ కైన్ని సైతం కొట్టగలడంట. సో అంత మంచి ఆటగాడు జే పిచ్చయ్య. నెక్స్ట్ చూసినట్లయితే, తెలంగాణ ప్రాంతంలోని ఏ పట్టణాన్ని మొదట్లో ఇందూరుగా పిలిచారు? చూడండి, ఈ బిట్ అనేది మనకు ఇప్పటికీ మరి 2 సార్లుగా రిపీట్ అయింది, చూసారా? నిజామాబాద్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి బిట్స్ అన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, రైట్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.